ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి సోదరులారా. ఎంత పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ ఉన్నాడు పోయిందా? సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన, ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరలు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు ఒక్కడు లేడు సార్, ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్. మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు. అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే. అంటే ఇద్దామనుకుంటుర్రా లేదా? బీసీలు చిన్న చూప, బీసీల ఓట్లు కావాలి, బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి, కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా? ఇదెక్కడ అన్యాయం? ఇదెక్కడ అన్యాయం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, మేము అల్పులము, తక్కువ కులాల వాళ్ళము, లేకపోతే కింది నిమ్న వర్గాలు అని పొరపాటున అంచనా వేయకండి. మేము గతంలో లాగా లేము. బీసీలము ఇవాళ చైతన్యవంతమైనము, ఇవాళ బీసీలమంతా ఒక్కటైనము. ఇది సప్పట్లు కూడా మేము సప్పగానే కొడతాము. ఒక విషయం చెప్తా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజకృష్ణలో చిరంజీవులు సార్ వీళ్ళంతా కలిసి మీటింగ్ ప్లాన్ చేసినప్పుడు ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం అనుకుంటే ఇంకెన్ని రోజులు పెడతారు సార్ ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రము, ఈ బాగ్లింగంపల్లి, ఇందిరా పార్క్ చౌరస్తారా? ఎక్కడ ఉండాలి సార్? టాపెస్ట్ ప్లేస్ లో ఉండాలి కదా మన మీటింగ్ అనుకున్నప్పుడు. ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు చెప్తా ఉందంటే ప్రతిదీ గమనించండి సోదరులారా. ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏదైతే ఉందో మీరు ఇండిపెండెంట్ గా ఉండండి. మీరు ఆదేశించిన కార్యక్రమాలు చేయడానికి నేను కానీ, మా సీనన్న కానీ, మన ప్రకాశ్ అన్న కానీ, సుధాకర్ అన్న కానీ, మేమందరం కూడా రెడీగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇండిపెండెంట్ గా ఉండండి. మీరు మాకు సూపర్ పవర్ బాడీ లెక్క ఉండాలా, మాకు అధిష్టానం లెక్క ఉండాలా, మాతో పని చేయించాలా, ఇది జరగాల. రేపు పొద్దుగాల కూడా మండలంలో మళ్ళీ నాకు మైక్ దొరుకుతలేదు మా ప్రకాశ్ అన్న దయ కానీ, దొరికినా దొరకకపోయినా నా వాదం బీసీ వాదం, నా లెక్క బీసీ లెక్కనే. కాబట్టి ఇంకొక విషయం కూడా, ఇక్కడ బీసీల కోసం గలమెత్తడానికి మన జర్నలిస్టు సోదరులు చాలా మంది తయారున్నారు. ఏ వాళ్ళ కండగా నిలబడరాదురా? వాళ్ళ కండగా నిలబడండి. సమయం వచ్చినప్పుడు వాళ్ళు వాయిస్ వినిపిస్తారు కదా. మనవడికి మనం అండగా నిలబడకపోతే మన వాయిస్ ఎవడి, నువ్వు చేయవా వెళ్ళి చేసినానికి సపోర్ట్ చేయకపోతే ఎట్లయితుంది? అందుకోసం అండగా నిలబడండి వాళ్ళకి. ఈ కుట్రలన్నింటినీ ఎప్పటికప్పుడు పసిగట్టి విప్పి చెప్పేది ఆ రఘు, మన శ్రీను, మన అందరు చేస్తా ఉన్నారు. సోదరులారా, తాజకృష్ణలో జరుగుతున్న మీటింగ్ ఇది నెక్స్ట్ లెవెల్కి పోబోతా ఉంది. ఈ ఉప్పెనను ఎవడు ఆపలేడు. ఒక్కటై చెప్తా ఉన్నా, గతంలో ఒకసారి మన సీనన్న నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అంటే కాదు నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన, నేను అన్నానా లేదా? నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన. సరే ఆయన ఏ పార్టీలోనే ఉన్నది, కానీ నేను ఒక బీసీగా కనెక్ట్ అయ్యి చెప్పిన మాట ఒకటి, బీసీలకు ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా మనమంతా ఐక్యంగా ముందుకు పోవాల్సిందే. ఈ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. ఇది రాహుల్ గాంధీ గారి మాట. రాహుల్ గాంధీ గారిని ఓడిపోనివ్వను. ఇది కాదని ముందు పెడితే ఇక్కడ అదే విధంగా